హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రవజ్ కిచెన్. ఈరోజు ప్రవజ్ కిచెన్లో నేను ఇన్స్టెంట్ గులాబ్ జామున్ ప్యాకెట్తోని ఎంతో సాఫ్ట్గా జ్యూసీగా ఉండే గులాబ్ జామున్స్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చాలామంది అంటూ ఉంటారండి, గులాబ్ జామున్స్ పైన క్రాక్స్ వస్తున్నాయి, అలాగే పైన బాగుంటున్నాయి కానీ లోపల ఉడకటం లేదు, షుగర్ సిరప్లో వేసిన తర్వాత ఉబ్బడం లేదు, ఇలాంటివి అంటూ ఉంటారు. సో అలాంటివన్నీ కూడా ఎలాగ మనము సాల్వ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. నేను చెప్పే టిప్స్ అన్నీ మీరు ఫాలో అయ్యి మీరు ఈ గులాబ్ జామున్స్ ట్రై చేస్తే ఎంతో టేస్టీగా, జ్యూసీగా, సాఫ్ట్గా ఉండే గులాబ్ జామున్స్ మీకు రెడీ అయిపోతాయి. చూసారా ఎంత సాఫ్ట్గా ఉంది, షుగర్ సిరప్ కూడా బాగా పీల్చుకుంది కదా. ముందుగా దీనికోసం ఒక ప్యాకెట్ ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ని తీసుకోవాలి. మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. దీనిని ఫస్ట్ టిప్ కింద కంపల్సరిగా దీన్ని మీరు జల్లించుకోవాలండి. దీంట్లో మైదా మిల్క్ పౌడర్ ఉంటుంది కాబట్టి లమ్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ లమ్స్ వల్లనే మన గులాబ్ జామున్స్ చేసుకునేటప్పుడు క్రాక్స్ రావడానికి కారణం. అందుకే తప్పకుండా మీరు దీన్ని జల్లించుకోండి. ఇప్పుడు ఇందులోని ఇంకొక టిప్ ఏంటంటే పాలు. నీళ్ళు బదులు పాలు వేసుకుని చేయడం వల్ల మనకి ఎంతో సాఫ్ట్ గులాబ్ జామున్స్ వస్తాయి. దీంట్లోని కాచి చల్లార్చిన పాలే వేసుకోండి, లేకపోతే గోరువెచ్చని పాలైనా వేసుకోవచ్చు. అస్సలు వేడి మాత్రం ఉండకూడదు. ఇప్పుడు ఇది వేసుకుని చపాతీ పిండి మాదిరిగా దీన్ని కలుపుకోవాలి. నేను ఈ ప్యాకెట్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం 150 ml వేసుకుంటున్నాను. మీరు వాడే బ్రాండ్ ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా మీరు వేసుకోండి. పిండి మన చేతికి అంటుకుంటూ ఉంటుంది కదా, అందుకనే కాస్త నెయ్యి రాసుకుని ఇలా పిండిని మళ్ళీ ఒకసారి మర్దన చేసుకుని మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు నాననివ్వాలి. ఇప్పుడు షుగర్ సిరప్ రెడీ చేసుకుందాము. నేను దీనికోసం 750 grams షుగర్ అలాగే 800 ml వాటర్ వేసుకున్నాను. ఇది కూడా ప్యాకెట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగానే తీసుకున్నాను. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక బాయిల్ వచ్చేంత వరకు దీన్ని మరిగించుకోవాలి. ఇలా ఒక బాయిల్ వచ్చిన తర్వాత ఒకసారి కలుపుకొని ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు దీన్ని మరగనివ్వాలి. మనకి పాకం ఎటువంటి తీగ పాకం కానీ చికటి పాకం కానీ అవసరం లేదు. ఎక్కువ పాకం మరిగించుకున్నా కూడా గులాబ్ జామున్ అబ్జర్బ్ చేసుకోవండి, చిక్కబడిపోయి. ఇప్పుడు దీంట్లోని 1 teaspoon రోజ్ వాటర్ అలాగే 1/2 teaspoon ఇలాచి పౌడర్ వేసుకోవాలి. నేను దీంట్లోని కొంచెం కుంకుమ పువ్వు కూడా వేసుకుంటున్నాను, ఇది ఆప్షనల్ అండి. రోజ్ వాటర్ వేసుకోవడం వల్ల గులాబ్ జామున్ సిరప్ మంచి స్మెల్ వస్తుంది. మీకు యాలకుల పౌడర్ ఇష్టం లేకపోతే డైరెక్ట్గా యాలకులే వేసుకోవచ్చండి. సిరప్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం వల్ల కూడా గులాబ్ జామున్ మంచిగా అబ్జర్బ్ చేసుకుంటుంది. ఇది కూడా ఇంకొక టిప్. ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న గులాబ్ జామున్ పిండిని చిన్న చిన్న ఉండలుగా మనము తయారు చేసుకోవాలి. చేతికి ఇలాగ నెయ్యి రాసుకోవడం వల్ల మనకి అంటుకోకుండా ఉంటుంది పిండి. ఇప్పుడు మీకు ఏ సైజుగా బాల్స్ ఇష్టమో ఆ సైజుగా మీరు చేసుకోవచ్చు. ఇలాగా నెయ్యి ప్లేట్లో పక్కన పెట్టుకుని చేతికి అద్దుకుంటూ మీరు ఉండలు చేసుకుంటే బాగా వస్తాయి. ఇలా కొంచెంగా పిండి తీసుకుని గులాబ్ జామున్స్ చేసుకునేటప్పుడు ఇలాగా వీడియోలో చూపించిన విధంగా ఇలాగ అద్దుకుంటూ చేసుకుంటే లోపల ఎలాంటి లమ్స్ అన్నది ఫామ్ అవ్వవు. ఇది ఇంకొక టిప్ అండి. ఇలాగా సాఫ్ట్గా రోల్ చేసుకోవాలి, ఎక్కడ మనకి బ్రేక్ అన్నది లేకుండా. చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో. ఇలా నెయ్యి అద్దుకుంటూ చేయడం వల్ల మీకు చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు నేను ఇంకొక షేప్లో చూపిస్తాను. పూర్వంలోని ఇదే షేప్ చేసేవారండి, మా అమ్మగారు కూడా ఇదే షేప్ చేసేవారు. ఇది దీన్ని దొండకాయ అని అని వాళ్ళము. ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఈ వీడియోలో చూపించిన ప్రకారంగా చూడండి, ఇది కొంచెం కోలుగా ఉంటుంది, చేసుకోవడం కూడా చాలా ఈజీయే. మీకు నచ్చితే ఇలా కూడా చేసుకోవచ్చు. మిగతా పిండిని కూడా ఇలాగ రెడీ చేసుకోవడమే. మీకు ఒకటే సైజులోని అన్ని గులాబ్ జామున్స్ అందంగా రావాలనుకుంటే ఇలాగ ఏమైనా మెజర్మెంట్ తీసుకుని చేసుకుంటే అన్ని గులాబ్ జామున్స్ మీకు ఒకటే సైజులో ఉంటుంది. నేను ఇలా మెజర్మెంట్కి స్పూన్ తీసుకున్నాను, తీసుకుని ఇలాగ వత్తుకున్నాను. మీకు నచ్చితే ఈ టిప్ని ఫాలో అవ్వండి. ప్యాన్లోని ఆయిల్ వేసుకుని ఫ్లేమ్ని లోలో పెట్టుకోవాలి. ఇలా పిండి ముద్ద వేస్తే స్లోగా పైకి రావాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే గులాబ్ జామున్ త్వరగా వేగిపోతాయి, లోపల అన్నది ఉడకదు. దానివల్లనే మనకి పైన అంతా కూడా ఉడికినట్టుండి లోపల పచ్చిగా ఉండిపోతుంది. సో ఫ్లేమ్ని ఎప్పుడు లోలోనే పెట్టుకుని వేయించుకోండి. ఇది ఇంకొక టిప్. నాకు ఈ ప్యాకెట్తోని 52 గులాబ్ జామున్స్ అయిందండి. సో నేను మెజర్డ్గా తీసుకున్నాను కాబట్టి చక్కగా అన్నీ ఒకటే షేప్లో ఉన్నాయి. చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో. సో మీకు కూడా నచ్చితే ఈ టిప్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా ఈ బాల్స్నన్నీ కూడా ఆయిల్లో వేసుకోవాలి. ఎక్కువగా వేసేసుకోవడం వల్ల గులాబ్ జామున్స్ విరిగిపోతాయండి. సో ఇలాగే ఎక్కువ ఫిల్ చేయకుండా సరిపడినంతగానే వేసుకోవాలి. పూర్వం
వీటిని డాల్డాతోనే వేయించుకునేవారండి రుచి కోసం, మంచిది కాదని ఇప్పుడు మానేశారు. సో ఇప్పుడు మీకు కావాలంటే నెయ్యితో వేయించుకోవచ్చు, లేకపోతే నెయ్యి నూనె రెండు కలుపుకొని చేసుకోవచ్చు. నేను మాత్రం దీన్ని నూనెలోనే వేయించుకున్నాను. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, కానీ ఎక్కువగా కలిపినా కూడా అవి విడిపోతాయి. ఈ రంగు వచ్చిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ షుగర్ పాకంలోని వేసేసుకోవాలి. ఇలాగా ఒకసారి కలుపుకొని మూత మాత్రం పెట్టకూడదు, అలాగే వదిలేయాలి. వీటిని ఒక 30 మినిట్స్ పాటు నానిస్తే సరిపోతుంది. ఇప్పుడు మిగతా గులాబ్ జామున్లన్నీ కూడా వేయించుకుందాము. ఇలాగే లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోండి. కలర్ ఎక్కువగా వచ్చేసినా కూడా గులాబ్ జామున్ అంతగా బాగుండవు. చూసారా ఎంత బాగా అబ్జర్బ్ అయిందో, ఒకటే షేప్ అండ్ సైజ్లో ఉన్నాయి, బాగా పొంగాయి కదా. మన టేస్టీ టేస్టీ గులాబ్ జామున్ రెడీ అయిపోయిందండి. చూడండి ఎక్కడా క్రాక్స్ లేవు. దీనిని నేను కాస్త పిస్తా ఫ్లేక్స్తోని గార్నిష్ చేసుకున్నాను. వీడియోలో చెప్పిన టిప్స్ని ఫాలో అయ్యి గులాబ్ జామున్ ట్రై చేసి చూడండి. ఎంతో జ్యూసీగా క్రాక్ ఫ్రీ గులాబ్ జామున్స్ మీకు రెడీ అయిపోతాయి.